మేడే సందర్భంగా అనపర్తిలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఐఎల్టీడీ వర్కర్స్ యూనియన్, పంచాయతీ వర్కర్స్ యూనియన్, అంగన్వాడీ సంఘాలు మరియు వివిధ సంఘాలు పాల్గొన్నాయి. దేవి చౌక్ మీదుగా అనపర్తి పంచాయతీ దగ్గరకు చేరుకున్నాయి. ఐటీయూ నాయకుడు వాసంశెట్టి వెంకట్రావు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే పండుగ జరుపుకోవడం జరుగుతుంది. కార్మికులకి ఈ మేడే మరి ప్రతి కార్మికులు కూడా మరి ఒక జెండా కిందకు వచ్చి మరి ఈరోజు పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఎంతమంది శాఖపల్లిగా వచ్చిన ఈ మేడే పండుగ రోజు ఇది జరుపుకోవటం మనకు ఎంతో ఆనంది. ఎందుకంటే ఈరోజు మరి ఐఎల్టీడీ వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, పంచాయతీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఈరోజు ఈ మేడే కార్యక్రమంలో పాలు పంచుకోవడం వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ సిఐటి పార్టీగా మీరందరూ కూడా ఒక ఐక్యతగా ఉండి కార్మిక హక్కుల కోసం పోరాడటానికి మీరందరూ కూడా సైతమైనందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ కార్యక్రమం వచ్చినా సరే మనందరం ఏకమయ్యి మన హక్కులు సాధించుకోవడానికి పోరాడాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి మా చెల్లి చెప్తున్న పంచాయతీ వర్కర్స్ నాలుగు నెలల నుంచి వాళ్ళకి జీతాలు రావట్లేదట. ఎంత అన్యాయమో చూడండి. కళాకారుని 30వ తారీఖు జీతాలు రాకపోతేనే చాలామంది గడపడం కష్టం. 5వ తారీఖు కొత్తలుగానే ఎంతో బాధపడతాం. అలాంటిదే దగ్గర దగ్గర 4-5 నెలల నుంచి జీతాలు రావట్లేదు. వెంటనే గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని, న్యాయం చేయకపోతే మళ్ళీ ఎంత ఎత్తున ఉద్యమం చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా పోరాడతామని కోరుతూ సెలవు తీసుకుంటాం.